అన్యాయం చేస్తూ ప్రతి బస్తాకి 100 రూపాయల నుండి 200 300 అక్రంగా దండికిని ఈ రేట్ తగ్గించి ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేసేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గమనించి మరి గవర్నీలైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రైతాంగాన్ని ఈ ప్రైవేటు వ్యక్తులు కానీ మిల్లలు కానీ మోసం చేస్తున్నారు. ప్రతి బస్తాకి కూడా 100 నుంచి 200 300 ఈ తొక్కివిచ్చి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని గత సార్వ పండుగకి నిర్ణయం తీసుకుని ఆర్వీకే కేంద్రాలు ఏవైతే ఉన్నాయి వీటి ద్వారాగా ధాన్యం కొనుగోలు మేమే చేస్తాము, అలాగే వెహికల్ పురమాయిస్తాము, రవాణా ఛార్జీ ఇస్తాము, అలాగే హామాలు ఛార్జీ ఇస్తామని ఇవన్నీ కూడా నిర్ణయాలు చేశారు. దాంతో రైతాంగానికి కొంత మేలు జరిగింది. అయితే ఈ రోజున పరిశీలిస్తే మళ్ళీ అదే ప్రభుత్వం రెండు మాటలు చెప్తుంది. ఒకటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకుని కూడా అమ్ముకోవచ్చు, దానికి ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాము. రెండోది ఎవరైనా గిట్టుబాటు ధర వస్తుందో లేకపోతే బయట వ్యక్తులకు అమ్మేసుకోవాలనుకుంటే మీరు తెగని అమ్ముకోవచ్చు, శుభ్రంగా మాకేం అభ్యంతరం లేదు, మా రైతు భరోసా కేంద్రంలో సమాచారం చెప్పండి అని చెప్తుంది. అంటే దీంట్లో ఇది రైతులకు చెప్పడం కాదు, మీరు నచ్చిన కాడికి నచ్చిన రైతుకి ఎవరికైనా అమ్ముకోండి అని. ఇది పైకి అలా ఉన్నా కానీ దీని అంతర్గతంగా దీని అర్థం ఏదైతే ఈ రోజున జిల్లాలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్లు బ్రోకర్లు ఉన్నారో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పాత పద్ధతిలో మీరు ధాన్యం కొనుగోలు చేసుకుని మీరు ఐనకాడికి దోచుకోండి, మీరు 100 తగ్గించినా 200 తగ్గించినా రైతులు ఏమైపోయినా మాకు పర్లేదు అన్నట్టుగా ఈ నిర్ణయము రైతు మిల్లర్ల కోసం చేసినట్టుగా ఉన్నది. మరి మనం చూసాము గత పంటకి తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు చాలా పగడబందిగా నిర్ణయం అమలు చేసినటువంటి పరిస్థితుల్లోనే తేమ శాతంలో ఆర్థిక కేంద్రంలో 16-17 వస్తే బయట మిల్లర్లో 18-19-20-22 చూపించి అదనంగా ఈ తేమ శాతం చూపించి దోచుకున్నారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు ముందస్తు కడితేనే కానీ రైతుల్ని ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు.